వెండి ఏనుగు బొమ్మకు సైజుతో సంబంధం లేదు ఏ సైజులో ఉన్నా వెండి ఏనుగు బొమ్మ సరే ఇంట్లో లేదా ఆఫీసులో పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇంట్లో దేవుడు గదిలో వెండి ఏనుగు బొమ్మను పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఐశ్వర్యవంతులు అవుతారట వెండి ఏనుగు బొమ్మను ఇంట్లో ఉత్తరం దిక్కును పెట్టాలి దీంతో వాస్తు దోషాలు తొలగిపోతాయి ఇంటి సభ్యులు ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే వాటి నుంచి బయటపడవచ్చు ఆఫీసులో వెండి ఏనుగు బొమ్మను పెట్టుకుంటే ఆఫీసు లేదా వ్యాపారం లేదా ఉద్యోగపరంగా కూడా అభివృద్ధి ఉంటుంది వినాయకుడిని ప్రతిబింబించేలా ఉన్న వెండి ఏనుగు బొమ్మను ఇంట్లో ఉంచుకుంటే విఘ్నాలు తొలగిపోతాయి సుఖ సంతోషాలు చేకూరుతాయి ఈ బొమ్మ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తుంది ఏనుగులు రక్షకులుగా వ్యవహరిస్తారు కాబట్టి ఏనుగు విగ్రహాలను ప్రధాన ద్వారం వద్ద ఉంచితే అదృష్టంగా భావిస్తారు ఇంటి ప్రవేశ ద్వారం లోపలికి ఎదురుగాను ఒక జత ఉంచండి ఇంటిని చెడు లేదా ప్రతికూల శక్తి నుండి కాపాడుకోవాలంటే ఏనుగు బొమ్మలు ఉంచుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది వాస్తు ప్రకారం మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి పడక గదిలో ఏనుగుల పెయింటింగ్ని వేలాడదీయండి ఏనుగు పెయింటింగ్స్ను స్టడీ రూమ్ లేదా ఆఫీసులో వేలాడదీయడం కూడా అదృష్టంగా భావిస్తారు మీ పిల్లల గదిలో ఒకదాన్ని వేలాడదీయాలనుకుంటే తల్లి పిల్లల ఏనుగుల కలయికి ఎంచుకోండి ఫెంక్ష ప్రకారం మీరు వారి జ్ఞానాన్ని బలోపేతం చేయడానికి మరియు వారి దృష్టి స్థాయిని మెరుగుపరచడానికి వాల్పేపర్స్ లేదా బొమ్మల రూపంలో కూడా ఈ బొమ్మను ఉంచవచ్చు ఇత్తడి ఏనుగుల బొమ్మల్ని బెడ్రూమ్లో ఉంచితే ఉత్తమమైందిగా చెప్తారు ఎందుకంటే ఇది జంటల మధ్య తేడాల్ని తొలగిస్తుంది ఇక సమావేశ గదిలో కూడా ఇత్తడి ఏనుగులు ఉంచితే కార్యాలయంలో శాంతి శ్రేయస్సు తెస్తుంది అదనంగా ఇది జీవితంలోని ప్రతి రంగంలోనూ విజయం ఇవ్వడానికి కూడా పనిచేస్తుంది ఇక వెండి ఏనుగుని ఇంట్లో ఉంచుకుంటే అదృష్టం వెండి ఏనుగు బొమ్మను ఉత్తర దిశలో ఉంచండి చిన్న ఇల్లు కార్యాలయం ఉంటే కనుక మీరు తలుపు లేదా ప్రవేశ స్థలం దగ్గర కూడా ఏనుగును ఉంచవచ్చు ప్రవేశ ద్వారం ఇంటికి అదృష్టం రక్షణ మరియు బలం పడక గది ప్రేమ విశ్వాసాన్ని ప్రోత్సహిస్తుంది హాల్ లేదా పిల్లల గది కుటుంబ సభ్యుల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది ఉత్తర దిశలో ఉంచితే కెరియర్ వృద్ధి చెందుతుంది తెల్ల ఏనుగు ధనవంతుల్ని చేస్తుంది విలాసము సంపదను ఇస్తుంది ఇంటి పైకప్పుపై ఉంచితే అదృష్టము విజయము కలుగుతుంది మరి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి